ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా రోజుల తర్వాత. అవునండి, ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుంది. థ్యాంక్ యూ అండి. ఎందుకు సార్? కాదు, ఎందుకు అంత కక్ష కట్టారు, ఎందుకు రావట్లేదు వీడియోస్ చేయడానికి? అలాంటిది ఏం లేదండి, కొంచెం బిజీ షెడ్యూల్, అంతకన్నా ఇంకేం లేదు. బిజీ షెడ్యూల్, అందరికి కావాలి. ఇప్పుడు మీ ద్వారా మీరు ఎంత సేవ చేస్తున్నారంటే దాదాపు కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. ఆ లక్షల మందికి ఒకేసారి సేవ చేయలేము కదా. దానికి స్టెప్ బై స్టెప్గా మేము క్లాసులు పెట్టుకుంటూ వస్తున్నాం. జనాలు చాలా అడుగుతున్నారు, అందరు కూడా మంచి సక్సెస్లో ఉన్నారు. దానికి తోడు క్లాసులకు రావడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. క్లాసు కూడా బాగా రష్గా ఉన్నాయి. దానికి కూడా మేము ఎంత వీలైతే అంత ఎక్కువ క్లాసులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీ యొక్క సహకారం చాలా ఉంది. దాంట్లో ఒక బిజీ షెడ్యూల్లో కొద్దిగా లేట్ అయింది, అంతే. అంతకంటే ఎక్కేం లేదండి. ఆ విషయంలో ఏమాత్రం ఇది లేదు, ఖచ్చితంగా చేయడం చేయటమే. అందరికీ మాతో నైనంత ఒకటి మేము సేవ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే అవార్డు వస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. మా అంటే మన వ్యూవర్స్ తరపు నుంచి కూడా మీకు హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అందరూ కింద చాలామంది కామెంట్స్లో పెడతారు. సో నేను మాత్రం అందరి తరపు నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరూ మనీకి అడిక్ట్ అయ్యి చాలా వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అన్నీ మర్చిపోయి వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా, అమ్మయ్యా గుండె బరువు దిగిందిరా నాయనా, ఒక సొల్యూషన్ అయితే మనకు దొరుకుతుంది, కాన్సన్ట్రేషన్తో ఒక పని చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అండ్ గోల్డ్ కొనే వాళ్ళు గోల్డ్ కొంటున్నారు, డబ్బులు దాచుకునే వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు, బిజినెస్ పెట్టుకునే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అండి, కామన్ మ్యాన్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ అలా ఫాలో అవటం అనేది మామూలు విషయం కాదు. యాక్చువల్గా ఎంతో డెడికేటెడ్గా వీడియోస్ ఫాలో అయితే కానీ అంత జరగదు. ఖచ్చితంగా మీకు ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆడియన్స్కి కూడా దాని పరంగా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే, మీరు అన్నట్టుగా చాలామంది కూడా గోల్డ్ కొంటున్నారు, చాలామంది కూడా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అవన్నీ మీకు లైవ్గా చూశారు. మీరు మొన్న రీసెంట్లీ క్లాస్లో ఏమైందంటే, ఒక జంట వచ్చారు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. క్లాస్ చెప్తున్నాను, మాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అన్నారు వాళ్ళు. సరే, ఏంటో ఏమన్నా మాట్లాడతారేమో నేను అనుకున్నాను. సడన్గా వాళ్ళు నాకు డైమండ్ రింగ్ ప్రజెంట్ చేశారు. నాకు అక్కడ నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు అప్పటివరకు క్లాసుకు కూడా రాలేదు, కేవలం వీడియోలు చూసి అవి ఫాలో అయిపోయి అనుకోకుండా వాళ్ళకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చి దాంట్లో లాభాలు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు అసలు ఏడ్ చేశారు క్లాస్లో, అందరూ ఒక రకంగా స్మెల్ బౌండ్ అయిపోయినారు దానికి. నాకు కూడా చాలా నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా గ్రేట్ అండి అది నిజంగా కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నారు, ఏదైతే ఇప్పుడు వీడియోలు చూడడమే కాదు, డెడికేషన్ అనేది ఉండాలి. డెడికేషన్, కమిట్మెంట్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, అందరూ బాగుండాలనే చెప్తున్నాం. అందరూ బాగుండాలి, బాగా సంపాదించాలి, అందరూ ఒక స్థాయికి వెళ్ళాలి. ఏమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది కొందరు మామూలు వర్కర్స్ వచ్చారండి. నిజంగా నేను వాళ్ళకి చాలా గ్రేట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, అంటే నేను చెప్పే సబ్జెక్ట్ రాసుకోవడానికి రాదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గమ్మత్ ఏంటంటే, ప్రతి క్లాస్కి అటెండ్ చేస్తున్నారు. ప్రతి క్లాస్కి అటెండ్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ చేయి కింద 20 మంది వర్కర్స్ ఉన్నారండి. బ్రహ్మాండంగా బిజినెస్ డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న చెప్పారు క్లాస్లో కూడా, మేము ఇల్లు కొనాలనుకుంటున్నాము, ఇవి కేవలం ఇవి విని మాత్రమే, మాకు రాసుకోవడం కూడా రాదు, కావాలని మేము క్లాస్కి వస్తున్నాం. మళ్ళీ మళ్ళీ వినడం వల్ల మాకు అన్నీ ఆటోమేటిక్గా వాటిని మేము ఫాలో అవుతున్నాం అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే అండి, డబ్బు కావాలి లేదా సంపద కావాలి, ఇవన్నీ కావాలన్నప్పుడు కమిట్మెంట్ అనేది ఒకటి ఉండాలి. మీరు ఎవరికి మాట ఇవ్వకండి, డబ్బు ఇస్తాను, నేనున్నాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్ కానీ లేకపోతే ఇట్లాంటి మాటలు ఇవ్వకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకా మీరు ఏ విషయంలోనే ఏదైనా సరే కానీ, మన సబ్జెక్టులో డబ్బు విషయానికి వచ్చేసరికి అంటే ఎవరికి మాటలు ఇవ్వకండి. మాటలు ఇవ్వడం వల్ల ఏమైపోతుందంటే, మీరు అక్కడ కట్టుబడిపోతారు. మన జీవితం ఏంది, మన సబ్జెక్టులో మనం స్వేచ్ఛగా బతకాలి, ఎవరి కమాండింగ్ మన మీద ఉండవద్దు, మన సబ్జెక్టే అది. మీరు ఎంత స్వేచ్ఛగా మీ భావ ప్రకటనలు చేస్తారో వాటిని యూనివర్స్ తీసుకొని వాటికి అనుకూలంగా మీకు మారుస్తుంది. మీరు ఇక్కడ ఏమైపోతున్నారు, ఎవరికి ఏదైనా మాట ఇవ్వడం వల్ల మీరు కట్టుబడిపోతున్నారు. ఆ కట్టుబడడంలో ఏమవుతుందంటే, మనకు మనం లొంగిపోవడం జరుగుతుంది. ఆ లొంగిపోవడంలో ఏం జరుగుతుందంటే, మీరు అనుకున్నది ఒకవేళ కనుక అది చేయలేకపోతే అక్కడ మీరు తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. మన సబ్జెక్టులో ఎప్పుడు మనం తక్కువ కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరికి వాళ్ళే హీరో, ఎవరికి వాళ్ళే దేవుడు. సో పొరపాటును కూడా మనీ ఇస్తానని మాత్రం ఎవరికి మాట ఇవ్వద్దండి. డబ్బు ఉంటే మీ దగ్గర ఉండే నీ పోయేదే ఉంది. ఏమంటుంది అది, ఏమైనా గిచ్చుతుందా గిల్లుతుందా, హాయిగా ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. వీలైతే ఒక హెల్ప్ చేయండి, దాన్ని బిజినెస్ చేయకండి. డబ్బుతో బిజినెస్ అంటే వడ్డీ వ్యాపారాలు,
వేరే బిజినెస్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకొని నడిపించుకోండి, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ వడ్డీ వ్యాపారం అట్లాంటివి చేయొద్దు. దాంతో ఏమైపోతుందంటే తర్వాత దాని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి నా సలహా ఏంటంటే, మరి ఇప్పుడు చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, ఫైనాన్స్లు ఉన్నాయి, చిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అండి, నేను వాటి గురించి నేను మాట్లాడాను. నా సబ్జెక్టులో నాకు తెలిసిన దాని గురించి నేను చెప్తున్నాను. వడ్డీలకు ఇవ్వడం కానీ, మళ్ళీ ఆయన ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే దాని గురించి రభస గొడవ ఇవన్నీ జరగడం కానీ, ఇవన్నీ వద్దు. కాబట్టి ఎవరికి మీరు కమిట్మెంట్ చేయకండి. మీరు ఇవ్వాలనుకుంటే ప్రేమతో ఇచ్చేయండి, దానికి ఒక ఫ్రెండ్షిప్గా ఇవ్వండి, అంతే తప్ప మళ్ళీ వాడు ఇవ్వాలని కంప్లైంట్ ఇవ్వద్దు. మన సబ్జెక్టులో కంప్లైంట్ లేవు. ఎప్పుడు కూడా ప్రతి పక్క వాడి మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయద్దు. వాడు అలా అన్నాడు, వీడు ఇలా చేశాడు, మీకు లేదు అది. ఎందుకంటే మీకు మీరే అన్నీ. ఒక సబ్జెక్ట్లో మనకి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందంటే దానికి కారణం మీరే. ఇది ముందు గుర్తుంచుకోండి. అది మీరు గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ పొరపాటు చేస్తున్నా మీకు తెలుస్తుంది. అప్పటివరకు మీరు ఎవరు కూడా కమిట్మెంట్స్ ఇవ్వకండి. అది బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా మాట ఇవ్వకండి. డబ్బు విషయంలో ఛాలెంజ్లు చేయడం కానీ, ఎదురెదడం కానీ, నేను చేసి చూపిస్తాను, నాతో ఎందుకు కాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే అతి సులువుగా మనం కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించాలనుకొని సంకల్పం చేస్తున్నాం, దానికి తగ్గట్టు యూనివర్స్ నీకు ఇస్తుంది. అంత సులభంగా వచ్చేదాన్ని నువ్వు ఛాలెంజ్లు చేసి కమిట్మెంట్లు ఇచ్చి ఎక్కడొక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ ఇబ్బందులు ఇరుక్కుంటే నేను యూనివర్స్ కాదు కదా, ఇంకెవరు కాపాడాడు ఈ ప్రపంచంలో. కాబట్టి డబ్బు విషయంలో ఎక్కడ కూడా మీరు ఛాలెంజ్ చేయకండి, కమిట్మెంట్ చేయకండి. ఇంకో విషయం, డబ్బును ఇచ్చే ముందు ఎంత ప్రసన్నంగా ఇస్తారంటే, మీరు అతనికి డబ్బు ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారని ఫీలింగ్ మీకు ఉండదు. ఇది కొద్ది కించిత్ కూడా మీ మనసులో ఉండదు. అసలు మీరు ఏదో ఇలా ఇచ్చేస్తున్నారు అంతే. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడే అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, అది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. వడ్డీలు తీసుకోకండి. ఈ విషయంలో మాత్రం వడ్డీలు తీసుకో, హెల్ప్ చేయండి అంతే, కానీ వ్యాపారం చేయకండి. వ్యాపారం అంటే వడ్డీకి సంబంధించినటువంటి, ఎందుకంటే దానికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్లో ఏం జరుగుతాయంటే డిస్టర్బ్ అవుతుంది, మీ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. జీవితంలో పొరపాటున కూడా డబ్బు విషయంలో ఛాలెంజ్లు చేసి మాట్లాడడం కానీ, వ్యతిరేకమైన పదాలు మాట్లాడడం కానీ, ఇవి ఎప్పుడు కూడా చేయకండి. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఆర్థికంగా వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకా డబ్బును ఏం చేస్తారు, నిరంతరం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి, ఒక పసిపాపలాగా దాన్ని కూడా ప్రేమించాలి. డబ్బుని ఎలా ప్రేమిస్తారు, దాన్ని ఎలా చూస్తారు, ఇవన్నీ మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అప్పుడే డబ్బు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత డబ్బు రావడం అనేది మొదలవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు పసిపిల్లవాళ్ళలాగా మారాలి, అప్పుడే డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ అహంకారం అనేది మొదలవుతుంది. ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే అంతవరకు వాడు చూడడు దాన్ని. అది వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామందికి వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, దాంట్లో నాకేం స్వార్థం లేదండి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం, అందరూ సంపాదించాలని కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అంతకుముందు కొన్ని మనకి గతంలో జరిగిన ఇన్సల్ట్స్ ఉంటాయి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే బంధువుల సమక్షంలో కానీ. ఇది రాగానే అవి గుర్తుకు వస్తాయి. అవి గుర్తుకు రాగానే ఏమవుతుందంటే, ఓహో అప్పుడు వాడాలి అన్నాడు కదా, ఇప్పుడు మనం చూపిద్దాం దాన్ని ఏందో. అది కొద్దిగా నా అది లేపుతుంది, అన్న తట్టి లేపుతుంది. అది ఎప్పటి నుంచో ఉంది మనకి. ఇక్కడ క్లాస్లో మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి, పిట్యూటరీ గ్లాండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. అవన్నీ ఏంటి, డిలీట్ చేస్తాం మనం. ఈర్ష, అసూయలు, ద్వేషాలు, దరిద్రము, డబ్బు లేనితనము, తక్కువ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి అక్కడ మనం ఏం నింపుతామంటే, డబ్బు సంపాదన మాత్రమే నింపుతాం. ఇదాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అంటే ఇప్పటివరకు క్లాసులకు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే కొత్త వీడియో వినేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఇది ముందు గమనించాలి. ఇది గమనించడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే, మీకు రేపు డబ్బు వచ్చిన తర్వాత అహంకారం రావడం కానీ, లేదంటే పాత ఏమైనా మాటలు ఎవరైనా మీకు తప్పుగా మాట్లాడడం, అవన్నీ మళ్ళీ తిరిగి తోడకుండా అవన్నీ మీకు ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు అవి తిరిగి తోడి కానీ, లేకపోతే ఆ విషయంలో కనుక ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ డబ్బు పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత ప్రేమగా, ఎంతగా మీరు అఫిర్మేషన్స్ చేసి అన్నీ సంపాదించుకున్నారో, అప్పులన్నీ కట్టేశారు, ఒక స్థాయికి వచ్చేసారు, వచ్చిన తర్వాత ఏ కించిత అది భావన వచ్చినా మళ్ళీ అది రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమేముంది దానికి, మీరు ఇంత చేసి అర్థమేముంది? ఇది చాలామంది తెలియదు. పాయింట్, పెద్ద పెద్ద వాళ్ళు పడిపోవడానికి కారణం ఇదే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా పడిపోవడానికి కారణం ఇదే. కాబట్టి ఇది బాగా సూక్ష్మంగా గమనించండి. మనం ఎలా ఉండాలంటే బోల్డ్గా ఉండాలి. మనకు భగవద్గీతలో చెప్పారు, స్థిత ప్రజ్ఞత్వం కావాలి. స్థిత ప్రజ్ఞత్వం అంటే నీకు కష్టం వచ్చినా అలా ఉండాలి, సుఖం వచ్చినా అలా ఉండాలి కాదు. ఇప్పుడు చల్లి పెట్టినప్పుడు దుప్పటి కప్పుకోవాలి, ఎండ కొట్టినప్పుడు గొడుగు పట్టుకోవాలి, లేదంటే మాడిపోతారు, లేదంటే చలి ఇలా అయిపోతారు. అలా అని కాదు, అంటే ఎలాగైనా సరే మీరు ఏంటంటే ఒక సాక్షిగా చూడండి. మీ దగ్గర ఎంత డబ్బు వచ్చినా ఏమో చేస్తారు, ఒక సాక్షిగా చూడండి. అంతేగాని దానివల్ల ఎలాంటి అహంకారం రాకుండా దాన్ని ముందు వదిలిపెట్టాడు.
కాబట్టి ఫస్ట్ మీ పెట్టిడ్రల్ గ్లాండ్ ఉన్నటువంటి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయండి, ఏమైనా అలాంటివి ఉంటే క్లీన్ చేయండి. అప్పుడు మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది డబ్బు సంపద ఎప్పుడైనా కానీ. ఎలా ఉండాలంటే అసలు మీరు అసలు ఎక్కడున్నారు మీకు తెలియదు. మీకంటూ మీరు ఒక ప్రదేశాన్ని నిర్మించుకోవాలి, అంటే ఇన్నర్గా ఆ ప్రదేశంలో మీరు మాత్రమే ఉంటారు, మీ చుట్టూ డబ్బు సంపద ఉంటుంది. ఈ జనాలతోనూ అవసరం లేదు, మీ బంధువులతోనూ అవసరం లేదు, మీ భార్య పిల్లలతోనూ కూడా అవసరం లేదు. అక్కడ మీరు ఎంత హ్యాపీగా ఉంటారంటే నేను చెప్పాను, ఎవరెవరు ఏ సర్కిల్లో ఉన్నారు, భార్య పిల్లలు కానీ బంధువులు కానీ జనం కానీ అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ సర్కిల్స్తో నీకు అవసరం లేదు, అవసరం వచ్చిందా వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే మాట్లాడతారు, పంపించేస్తారు. అంతే తప్ప ఎక్కడ కూడా మీరు ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నాను, ఎవరు కూడా ఛాలెంజ్లు చేయకండి డబ్బు విషయంలో. డబ్బు అనవసరంగా ఇవ్వకండి, ఇచ్చేసి మా బంధువులేనండి. ఒక ఆవిడ వచ్చింది క్లాస్కి వచ్చింది, బాగానే ఉండింది ఆవిడ, మంచి వెల్ ఎడ్యుకేటెడ్, కాంప్లైంట్ చెప్తుంది, మా సొంత సోదరండి 20 లక్షలు ఇచ్చి కూర్చున్నాను, ఇప్పటివరకు రాలేదు, ఎవరు ఇవ్వమన్నారు? సొంత సోదరు అయితే ఇంకేమైనా హెల్ప్ చేయి, డబ్బు ఎవరు ఇవ్వమన్నారు? వేరే వాళ్ళ దగ్గర ఇప్పి, అంత అవసరం ఉంటే వేరే వాళ్ళ దగ్గర ఇప్పి. ఇప్పుడు ఆమె ఏమీ అనలేదు, అలాగని బలవంతం చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉంది, ఈ అవసరానికి వాళ్ళకి రాదు, ఇప్పుడు ఎంత ఇరుక్కుపోయిందా? ఇలా మీరు అనవసరంగా డబ్బుని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసి ఇరుక్కుపోకండి. డబ్బు మీ దగ్గర ఉంటే ఉంచుకోండి, ఎంత హ్యాపీగానే ఉంచుకోండి, ఎంజాయ్ చేయండి. ఎంత వీలైతే అంత మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి. బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో వేసుకోండి. అవసరమైతే ట్యాక్స్ కట్టుకుంటారు, అంతకంటే ఏమవుతుందండి? అంతే బ్రహ్మాండంగా ఓపెన్గా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కమిట్మెంట్లు చేయకండి దయచేసి, ఎవరైనా సరే. నాకు కూడా చాలా కంప్లైంట్ వస్తాయి, డబ్బులు ఇచ్చామండి ఎలా వస్తాయి, సరే నాకు ఇంత అప్పులు అయినాయి ఎలా తీరుస్తాం, అవన్నిటికీ నేను క్లాస్లో చెప్తాను. ఇచ్చిన డబ్బు ఎలా తిరిగి వస్తుంది, మళ్ళీ మన అప్పులు ఎలా తీర్చాలి, ఎంతోమంది అప్పులు తీర్చారు, ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వచ్చింది, ఏదో వాళ్ళ అభిమానులు గురుదక్షిణలు కూడా పంపారు, పంపుతూనే ఉంటారు. దానికి ఏంటంటే ఒక కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉండాలి. డబ్బు విషయంలో ఎప్పుడైనా సరే ఎక్కడ కూడా మీరు ఎగస్ట్రాల్ చేయకండి. ఎగస్ట్రాల్ అంటే మనం ఏం చేస్తుంటే సేవ, దయ, జాలి, కరుణ ఇవి మన సబ్జెక్టులలో లేవు, మళ్ళీ అటువైపు మీరు ప్రయాణం చేయకండి. అలా ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే డబ్బు మళ్ళీ మీ దగ్గర ఉండదు, మళ్ళీ లైఫ్లో మళ్ళీ మీరు డబ్బు చూడరు. ఎందుకు చూడారంటే ఒక్కసారి ఇది వచ్చిన దాన్ని మీరు కాపాడుకోలేకపోతే అది కూడా వెళ్ళిపోతుంది. విషయం కూడా ఆలోచిస్తుంది, ఇంత అడిగాడే ఇచ్చానే దాన్ని ఏం చేశాడు, మిస్యూజ్ చేశాడు, ఇంకా మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలంటుంది. షూర్గా మాట్లాడుతుందండి, విషయం మాట్లాడుతుంది, అన్నీ చూస్తుంది. నేను ఇంత కూడా గతంలో కూడా చెప్పాను, మీరు చేసే ప్రతి తప్పు ఏదైనా సరే కొందరు గమనిస్తారు, పంచభూతాలు గమనిస్తారు, సూర్యచంద్రులు గమనిస్తారు, యముడు గమనిస్తాడు, ఇదంతా మనకు శాస్త్రంలో ఉంది, 18 పురాణాలు గమనిస్తాయి మీరేం చేస్తున్నారని. మీరు అనుకుంటారు నాకేం తెలియదు కదా, నన్ను ఎవరు చూస్తున్నాడు అనుకుంటారు. ప్రతిది అబ్జర్వ్ చేయబడుతుంది, అవన్నీ విశ్వానికి చేర్చబడతాయి. ఆ విశ్వం మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వేషన్లో వస్తుంది, ఎక్కడ ఉంటుంది విశ్వం, మీ పక్కనే ఉంటుంది. అది పక్కన ఉందనుకొని ఏ పని చేస్తున్నా డబ్బు గురించి పక్కన ఉందనుకొని మీరు మొదలు పెట్టండి. మీరు లేదనుకుంటే మాత్రం మీరు లేకుండా పోతారు. షూర్ సార్, తప్పకుండా షూర్ అండి. గ్యాప్ వచ్చింది, చాలామంది వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం. ఈ వీడియోలో తంత్రం ఏం చెప్పబోతున్నారు? ఇంతకుముందు మనం యాంకర్ గురించి చెప్పుకున్నాం అండి. యాంకర్ మనం ఏం చేయాలి, డోర్కి ఇవ్వడం పక్కన వేయాలని చెప్పుకున్నాం. అవును. ఇంకా మీకు వీలైతే గోల్డ్లో యాంకర్ రింగ్ పెట్టుకోవడం కానీ, యాంకర్ రింగ్ చేసి పెట్టుకోవడం కానీ, లేదంటే యాంకర్ లాకెట్ కానీ మీరు ధరించే ప్రయత్నం చేయండి. మీకు డబ్బు సంపద రావడం మొదలవుతుంది. ఎలా సార్? ఇదంతా మేము వేసుకున్నాం యాంకర్, చూపిస్తాం కాదు సార్. ఇలా ఎలా ఇలా యాంకర్ ఇలా చేసుకుంటాం, రేపు జూమ్ చేస్తావా? మళ్ళీ యాంకర్ అంటే అలా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మళ్ళీ ప్రశ్నలు అడగద్దు, నాకు కాల్ చేయద్దు. మీ వీలైతే చేసుకోండి, లేకపోతలేదు. ఎందుకంటే అన్నీ మేము ప్రయోగాలు పెడతాం, ప్రయోగాలు పెట్టి సక్సెస్ అయింది మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మనం 101 వీడియో తర్వాత అన్నీ మనం ఓపెన్ చేస్తాం అనుకున్నాం, సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా ఉంటుంది అనుకున్నాం. అందులో భాగంగా ఇది చూపించడం జరిగింది. వీలైతే యాంకర్ లాకెట్ చేయించుకోండి, లేదా ఉంగరంగా ధరించండి, సంపద రావడం మొదలవుతుంది. షూర్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.